నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. బైన్సాలో గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరగడంతో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్తో పాటు పోలీసు అధికారులు యంత్రాంగం చేసిన సేవలను అభినందించారు. గణేష్ మండలిల వారు, ఆయా సంఘాల వారు, యువకులు ప్రతి ఒక్కరూ నిమజ్జన ఉత్సవాలు భక్తిభావంతో శాంతియుక్తంగా జరుపుకోవడం శుభపరిణామమన్నారు. భైంసాలో పండుగలు ఎలాగే ఎల్లప్పుడూ ప్రశాంతంగా జరగాలని, గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. నమస్కారం. నిన్న జరిగిన గణేష్ నిమజ్జన్ ప్రోగ్రాంకు అందరు సహకరించిన దానికి నా ముదూరు నియోజక ప్రజలతో తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్పెషల్లీ హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాలా మంచి పని చేశారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది అనుకోండి, ఎలక్ట్రిసిటీ అనుకోండి, మున్సిపాలిటీ అనుకోండి, వాళ్ళు కూడా చాలా సహకరించారు. స్పెషల్లీ మా ఎస్పీ మేడంకు నా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు చేసిన సేవ మా బైంస పట్టణం వాళ్ళు ఎప్పుడు కూడా మరవలేరు. చాలా మంచి సేవ చేశారు. ఎటువంటి ఆలోచన ఘట్టం కాకుండా ప్రశాంతంగా గణేష్ విసర్జన జరిగింది. అదే విధంగా ప్రతి గణేష్ మండల్ కమిటీ వాళ్లకు, ప్రతి సంఘాలకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే గణ నాయకుడు కోరుకుంటున్నాను, నా ప్రజలు, నా ముదూరు తాలూకా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలా, రైతు సోదరులు బాగుపడాలా, పాడే పంట పండాలని ఆ గణ నాయకుని కోరుకున్నాను.